స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఈనాడు ఈ సభకు అశేషంగా విచ్చేసినటువంటి మిర్యాలగూడ నియోజకవర్గ అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం భాస్కర్ రావు గారు చాలా హుషారున్నారు హుషారున్నారని నాకు తెలుసు కానీ ఇంత హుషారున్నారని తెలియదు ఆయన తత్వం ఏందంటే ఏం చేసినా న్యాయంగా ఇమాందారిగా చేయడం ఆయనకు అలవాటు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నాయకులు చాలా మంది ఉంటారు ఎమ్మెల్యేలు చాలా మంది అయినరు కానీ భాస్కర్ రావు గారు ఎటువంటి నాయకుడు అంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఒక సందర్భంలో కూడా నా వ్యక్తిగతమైన పని ఆయన ఏ పని కూడా నన్ను అడగలేదు అది మిర్యాల కూడా పట్టణ అభివృద్ధి కావచ్చు లంబాడి తండాల అభివృద్ధి కావచ్చు మంచినీటి సాగునీటి సమస్యలు కావచ్చు నా దగ్గర పారిశ్రామిక వాడ రావాలన్న కోరిక కావచ్చు వాటి మీదనే నన్ను పట్టుబడతాడు తప్ప ఆయన ఎన్నడూ కూడా ఆయన వ్యక్తిగతమైనది ఏ ఒక్క చిన్న పని కూడా అడగలేదని మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నా సెక్రటరీ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళందరూ భాస్కర్ రావు గారి మీద ఒక జోక్ చేస్తారు చెక్ డ్యాములు కావాలి లిఫ్ట్లు కావాలని చెప్పి వారు నన్ను కోరిండ్రు ఆ అధికారులు మర్చిపోను భాస్కర్ రావు గారు చెప్పా నేను చెప్పిన కాగితం మీద రాసి పెట్టుకుని రా భాస్కర్ రావు గారు రాగానే చెప్పండి కానీ మీ మీద గొడవ పెట్టడని చెప్పిన భాస్కర్ రావు గారు రాగానే ఆఫీసర్లు అందరూ తుంగపాడు బంధం అని అనేది ఐఏఎస్ అధికారులు అంటే ఆయన అంతా మూసి మీద లిఫ్ట్లు కావాలా దీని మీద కావాలా దాని మీద కావాలా తాను స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి పంట వేసిన కాడి నుంచి పంట నూర్పిడి దాకా దాన్ని మార్కెట్ చేసేదాకా వ్యక్తిగతంగా తనకు తెలుసు కాబట్టి నా నియోజకవర్గం రైతు ఎట్టి పరిస్థితుల్లో బాధకు గురి కావద్దు అనేటువంటి తపన భాస్కర్ రావు గారిలో కనపడుతుంది ఎప్పుడు చూసినా అదే ధ్యాస ఏ ఒక్క రోజు కూడా వేరే చేయలే ఇంతకుముందు నేను వస్తూ ఉంటే సార్ ఇది కేసీఆర్ కళాభారతి అని నాకు భవనం చూపెట్టినారు బ్రహ్మాండంగా గతంలో అట్లాంటిది లేదు డబ్బెంత పెట్టినారు భాస్కర్ రావు గారు అంటే 6.5 కోట్లు పెట్టి కట్టిన సార్ ఎయిర్ కండిషన్ హాల్ అని చెప్తున్నారు మిర్యాలగూడ లాంటి పట్టణానికి అట్లాంటి హాల్ కావాలి మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి సంస్కృతి కళలు బాగా ఉండేటువంటి పట్టణం కాబట్టి ఆయన ఆ విధంగా అంటే కళాభారతి బిల్డింగే భాస్కర్ రావు గారి మైండ్కు దర్పణం పడుతుంది ఆయన ఏం ఆలోచిస్తారనే దానికి అందువల్ల మీ అంద సీటీలు బంద్ చేయాలి తమ్ముడు దయచేసి సీటీలు కొట్టద్దు నాకు టైం తక్కువ ఉంది ప్లీజ్ ప్లీజ్ సీటీలు బంద్ చేయనండి అదేమి దిక్కుమాలేదు అందు నాకు అర్థం కాదు ఇక్కడ నేను మొత్తుకుంటా ఉన్నా అక్కడ నువ్వు మొత్తుకుంటావు అంటే ఇవనికి అర్థం కావాలా అదే రోజు నాకు అవద్దు కదా సీటీలు బంద్ చేయాలి మీటింగ్ అయిపోయిన తర్వాత చివరికి నినాదం చెప్తాం నేను కూడా గజం దుంకుతా అందరం కలిసి దుంకుదాం విషయం 4 విషయాలు తెలియాలి కదా సబ్జెక్ట్ ఏంటంటే నేను మీ అందరికి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తూ ఉంది సంతోషం మంచి మాటలు ప్రజాస్వామ్యం యొక్క పరిణతి మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ రావాలి వచ్చిన దేశాలలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి చాలా బాగా దూసుకొని పోతూ ఉన్నాయి అవి ప్రజాస్వామ్య పరిణతి అంటే ఒక ఎలక్షన్ వస్తే ఓటేసే సందర్భం వస్తే తప్పకుండా పార్టీలకు ఒక మనిషి నిలబడతారు ఇవాళ ఇక్కడ కూడా భాస్కర్ రావు గారు మన పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్కు కాంగ్రెస్ వస్తాడో మరి ఎవరు వస్తారో భగవంతుని కనుక ఎవడో ఒకడు వస్తాడు బీజేపీకి కూడా ఎవరో ఒకరు వస్తారు మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎట్లా ఉంటారు ఒక మనిషి ఒక్కటే మనిషి ఎమ్మెల్యే కావాలి కాబట్టి వ్యక్తి ఉంటారు ఏం చూడాలి మనం ఓట్లేసే వాళ్ళం నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఒకే వ్యక్తిని చూసుకోవాలి వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఒకటి రెండవది ఏ పార్టీ నుంచి ఈ వ్యక్తి ఉన్నాడు ఆ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళ వైఖరి ఏంది
వాళ్ళ దృక్పథమేంది, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఏంది, అంతిమంగా వాళ్ళు